కొంతమంది ప్రతిభ ముఖ్యం అంటారు, ఇంకొంతమంది ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం ముఖ్యం అంటారు. మీరేమంటారు? ప్రతిభ బాగా ఉండాలి, కొంచెం అదృష్టం ఉండాలి. అయితే ప్రతిభకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కొంచెం అదృష్టం చాలు, అది లేకపోతే ఇంత ప్రతిభ ఉన్నా కూడా. కిషోర్ దాస్ గారి జీవితంలో అదృష్టం ఎలా ఉండింది ఇప్పటిదాకా? నాకు ఇంత అదృష్టం ఉంది, ఇంత ప్రతిభ ఉంది. ఆపోజిట్, దేవుడు ఇంత అదృష్టం ఇచ్చాడు. లేకపోతే ఈ బాడీ ఏంటి, నేనేంటి, నాకు వేషాలు రావడం ఏంటమ్మా, నాకు డైలాగ్ చెప్పడమే సరిగా రాదు. మా డైరెక్టర్లు తిట్టి తిట్టి పోస్తుంటారు, ఏమయ్యా ఎన్నిసార్లు చేయాలి నీతో, మళ్ళీ చెయ్యి. మా అంజద్ గారు పాపం ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకుంటారు. ఒంగోలు గీతల భాస్కర్ గారు ఈ రైటింగ్ ప్యాడ్ ఉంటుంది నెత్తి మీద కొట్టుకునేవాడు ఆయన, అరే ఈ సరిగా చేయిరా, కాన్సన్ట్రేట్ చేయిరా, నీ అబ్బా ఎక్కడ ఆలోచిస్తున్నావురా, చెయ్యిరా ఎక్కడ తిరుగుతున్నావు రా అనేవాడు. భాస్కర్ గారు పాపం కింద మీద పడితే వస్తున్నాను సార్, వస్తున్నాను సార్, చేస్తున్నాను సార్, కొంచెం వస్తున్నాను సార్ అని నెత్తి నోరు బాదుకునేవారు భాస్కర్ గారు, అరే సరిగా చేయిరా అని. ప్రకాష్ రాజు షూటింగ్ వచ్చిన రోజు మొదటి రోజు నేను చాలా ఇండిసిప్లిన్డ్, సెట్ మీద ఉంటాను టక్ మన మాయమైపోతాను, ఎటు వెళ్ళిపోతా పక్కని, ఏ మూలో పోయి కూర్చుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా, లేదా ఎవరితోనే బాతకానికి జరిగిపోతా, అక్కడ షూటింగ్ జరుగుతుంటుంది. ప్రకాష్ రాజు వచ్చిన రోజు డైరెక్టర్ గారు వచ్చారు, ఒరే పావులం ఆడు సెకండ్ టేక్ ఇవ్వడరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయరా, చచ్చిపోతానరా, నీకు దండం పెడుతున్నానరా, నాకు ఒక హిట్టు ఒక ఫట్టు ఉన్నాయి నా కెరీర్కి, చాలా జాగా ఇంపార్టెంట్ రా ఈ సినిమా, ఒరే పావురం నీకు దండం పెడతారా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయరా, అల్లరి చిల్లరగా తిరక్కరా అని బతిమాలేరు. సార్ సార్ మీరు అంత మాట అనకండి సార్, బాబోయ్ వండర్ఫుల్ డైరెక్టర్. మామూలుగా అయితే ఆరేళ్ల పిల్లలకి చెప్తారు ఇట్లా బతిమాలేడు వచ్చాయి, ఒరే నువ్వు అటు ఇటు పారిపోకురా, ఉండరా ఇక్కడే, కొంచెం కాన్సన్ట్రేట్ చేయరా, మైండ్ పెట్టరా. అయితే నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మనసే కాదు శరీరం కూడా పరిగెడుతుంది చిన్నపిల్లలాగా, మనసు ఒకటే కాదు. అట్లా అల్లరి అల్లరి బాగా అల్లరి చేస్తా షూటింగ్ లో. భాస్కర్ గారు పాపం చాలా ఓపిక, కానీ ఇంత టాలెంట్, కొంచెం అదృష్టం, ఇంకొంచెం అదృష్టం దేవుడు ఇస్తే బాగుంది. ఇంత టాలెంట్ భాస్కర్ గారు, ఇంత ఏం టాలెంట్, అసలు సెట్ మీద ఇంప్రొవైజేషన్లు ఉంటాయి, అసలు ఆశ్చర్యపరుస్తాడు ఆయన సెట్ మీద ఆయన ఇంప్రొవైజేషన్లు చూస్తుంటే. నాది ఇంత చిన్న క్యారెక్టర్ సినిమాలో, పెద్ద క్యారెక్టర్ కాదు నిజానికి, నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ షూటింగ్ పిలిచినప్పుడు పెద్ద క్యారెక్టర్ కాదు, కానీ నేను చేస్తుండగా ఆయన పసిగట్టాడు. హీరోకి ఈయనకి కెమిస్ట్రీ బాగా కుదురుతోంది, ఈ రెండు క్యారెక్టర్ల కెమిస్ట్రీ బాగా కుదురుతోంది, కథకి అనుగుణంగా ఉంది కెమిస్ట్రీ, కథకి తోడ్పడుతుంది. షూటింగ్ అయిన తర్వాత రాత్రి రచయితని కూర్చోబెట్టి, డైలాగ్ రైటర్ వాళ్ళని కూర్చోబెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, రేపు మనం తీయబోయే దాంట్లో ఈ పావురంకి ఒక రెండు డైలాగులు రాయండి రా అని చెప్పేవాడు. ఆయన టిప్ ఇచ్చేవాడు ఈ లైన్లో రాయండి అని. అట్లా నాకు హీరోకి కెమిస్ట్రీ కుదురుతుందన్న విషయాన్ని గమనించి క్యారెక్టరైజేషన్ని పెంచడం అన్నది ఒక ప్రతిభ, ఒక టాలెంట్. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, కిషోర్ దాస్ ఎక్కడా కూడా అన్నెసరిగా ఒక్క పదం కూడా ఉండదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది, డైలాగులు ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి, ఎక్కువ ఉండవు మళ్ళా. కానీ త్రూఅవుట్గా క్యారెక్టరు కథ ముందుకు వెళ్ళడానికి కిషోర్ దాస్ ఎప్పటికప్పుడు ఏ సీన్కి ఆ సీన్ దోహదపడుతూ ఉంటాడు టు ది కంటిన్యూషన్ ఆఫ్ ది స్టోరీ, అది ఆయన చూడగలిగాడు.